हीरो श्रीकांत इप्पटि तरम वारिकैते हीरोगा पात्रलु राक विलन्गा वेळुतुन्नारु अनि मात्रमे तेलुसु। राम चरण अल्लू अर्जुन लांटि कुर्र हीरोलकु बाबायिगा नटिस्तुन्न ओक क्यारेक्टर आर्टिस्ट गा मात्रमे तेलुसु। कानी 40 संवत्सरालु उन्न वारिनि कानी लेदा सिनिमा परिज्ञानं उन्न वारिनि कानी श्रीकांत गारि गुरिंचि अडिगिते एन्नो विषयालु चेप्तारु। जगपति बाबुतो पाटु फ्यामिली सिनिमालु चेयडंलो श्रीकांत केरफ अड्रस्। कुटुंब कथलो प्रेम कथलु कूडा इरिकिंचि हिट्लु कोट्टडं श्रीकांत स्टैल्। अंदानिकि अंदं दानि नूट मुफ्लो हीरोगा नटिंचारु। इप्पुडु जनरेशन मारडंतो कोत्त तरानिकि मौल्ड अवडानिकि प्रयत्निस्तुन्नारु। सिनी इंडस्ट्रीलो एलांटि परिचयालु लेकपोयिना कूडा हीरोगा चांस एला दक्किंचुकुन्नारु। मोदट्लो विलन पात्रलु चेसिन श्रीकांत हीरो पात्र एला वच्चिंदि, मोट्टमोदटिसारी ऊहनि चूसिनप्पुडु श्रीकांत एमनुकुन्नारु, वारिद्दरि मध्य प्रेम एला मोदलैंदि, वारि पेळ्ळि गुरिंचि इंट्लो एला ओप्पिंचारु, पेळ్లైన వెంటనే ఊహ సినిమాలకు ఎందుకు గుడ్ బై చెప్పారు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం। తన సినీ ప్రయాణం గురించి శ్రీకాంత్ చెప్పిన మాటలు। 10వ తరగతి తర్వాత సినిమాల మీద బాగా ఆసక్తి పెరిగింది, నేను హీరో అవ్వాలి అని తపన బాగా ఎక్కువైంది, కర్ణాటకలో పుట్టి పెరిగాను, అక్కడే చదువుకున్నాను, బళ్ళారిలో తెలుగు సినిమాలు ఎక్కువగా విడుదలయ్యేవి, అలా సినిమాల మీద ఆసక్తి, సినిమాల గురించి మాట్లాడుకోవడం, ఆ వయసులో స్నేహితులంతా తన అభిమాన హీరోల గురించి చెప్పుకోవడం ఎక్కువగా జరుగుతూ ఉండేది। నేను చిరంజీవి అభిమానిని, ఎలాగైనా సినిమాలోకి వెళ్ళాలి అనే కోరిక నాలో బలంగా ఏర్పడింది। ఇంటర్లో చేరిన చదివేది అర్థం కాక తిరిగి ఇంటికి వచ్చేసాను। మా నాన్న 4000 రూపాయలు ఇచ్చారు, అవి తీసుకొని మద్రాస్ ట్రైన్ ఎక్కేసాను। ఆ విషయం నా ఫ్రెండ్స్ ఒకరిద్దరికి మాత్రమే తెలుసు, ఆ విషయం ఇంట్లో చెప్పొద్దు అని చెప్పాను। అలా మద్రాస్ వచ్చేసాను, 4 రోజులు అక్కడే ఉన్నాను। మద్రాస్ సెంట్రల్ హాల్ దగ్గర హోటల్లో దిగాను। ఇక అప్పటిలో సీతారా, జ్యోతి చిత్ర వంటి పత్రికలు బాగా ఫేమస్। చిరంజీవి గారి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, మెరీనా బీచ్ లో ఏం జరుగుతుందో వాటి ద్వారా తెలుసుకొని ఒక్కో రోజు ఒక్కో ప్రాంతాన్ని చూట్టేసేవాడిని। ఒక రోజు ఏవిఎం స్టూడియోకి వెళ్తే లోపలికి పంపించలేదు, నేను హీరోని అని చెప్పినా కూడా పక్కకి నెట్టేశారు। ఆ విషయానికి నేను చాలా బాధపడ్డాను। జరిగిన విషయమంతా కూడా విజయవాడలో ఉండే మా సోదరికి చెప్పాను, సినిమాలొద్దు, సినిమాలో క్యారెక్టర్లు వద్దు, ఇంట్లో అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు, వెనక్కి వచ్చేయని సలహా ఇచ్చింది। ఇంట్లో విషయం తెలిసిపోవడంతో దారవాడలోని నా స్నేహితులతో మాట్లాడాను, ఊర్లో నా గురించి మీ వాడు ఇంట్లో నుంచి పారిపోయాడంట కదా, దేనికి పనికిరాడు అని అన్నారు। ఇవన్నీ తెలిసాక ఇది నాకు కరెక్ట్ కాదు అనిపించింది, ఇంటికి తిరిగి వచ్చేసాను। ఇంట్లో వారు నన్ను ఒక్క మాట కూడా అనలేదు, ఏమైనా అంటే నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానేమో అని వాళ్ళ భయం। తర్వాత దారవాడ వెళ్లి డిగ్రీ పూర్తి చేశాను, అయినా సినిమాల మీద ఇంట్రెస్ట్ మాత్రం తగ్గలేదు। దీంతో అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మద్రాస్ సీటు కోసం ప్రయత్నించాను, వాళ్ళు ఇంటర్వ్యూ కూడా పిలిచారు, వాళ్ళు తమిళ్లో మాట్లాడమని అడిగారు, నాకు ఆ భాష రాదు, యాక్టింగ్ రాదు, నాటకాలు వేసిన అనుభవం కూడా లేదు, దాంతో సీటు రాలేదు। తిరిగి విజయవాడ వచ్చేసి అక్కడ మా అక్క దగ్గరే ఉండిపోయాను। అలా 4-5 నెలలు వృధా అయిపోయాయి। మా బావగారు లక్ష్మీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ లింగమూర్తి దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడ నా గురించి చెప్పారు, సినీ పరిశ్రమలోకి వెళ్ళు అని ప్రోత్సహించారు। రోజు వెళ్లి ఆయన దగ్గర కూర్చొని సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం। కొంచెం అవగాహన వచ్చాక హైదరాబాద్ లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మధుసూదన్ గారి దగ్గరకు వచ్చారు। అలా 5-6 నెలలు అయిపోయాయి, ఇలా 5-6 నెలల్లో అబ్జర్వ్ చేసి వచ్చే ఏడాది జాయిన్ అవుతాను అని చెప్పారు। దానికి ఆయన సరే అన్నారు। అప్పుడే పూరి జగన్నాథ్ వాళ్ళ బ్యాచ్ నడుస్తుంది, అది పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లో నేను ఎంటర్ అయ్యాను। అలా వాళ్లతో డాన్స్, యాక్టింగ్, షూటింగ్ విషయాలు తెలుసుకున్నాను, ఏడాది వరకు ఆగాల్సిన అవసరం లేదు, నువ్వు బయట ప్రయత్నించు అని చెప్పారు। అదే టైంలో ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాలో నటించేందుకు 10 నుండి 15 మంది కావాలి అని ప్రకటన వేశారు। ఇక నా ఆల్బమ్ ఒకటి తయారు చేసుకుని వెళ్లి ప్రయత్నించాను, నాకన్నా ముందు అదే ఇన్స్టిట్యూట్ నుంచి 50 మంది వరకు అక్కడున్నారు, వాళ్లందరినీ చూసి నేను షాక్ అయ్యాను। అట్లూరి రామారావు మోహన్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేశారు, ఎమోషనల్ గా చూడు, డైలాగ్ చెప్పు అని అడిగారు। అప్పటికి నాకు ఛాన్స్ వస్తుందనే నమ్మకం అస్సలు లేదు। ఒక్క నెల రోజుల తర్వాత నువ్వు సెలెక్ట్ అయ్యావు అని కాల్ వచ్చింది, ఏ పాత్ర అనేది తెలియదు, పేపర్ లో పీపుల్స్ ఎన్కౌంటర్ దగ్గర శ్రీకాంత్ అనే పేరు రాగానే ఊరు వెళ్లి గోలగోల చేశారు, షూటింగ్ కి వెళ్లాను, నా పాత్ర నక్సలైట్ లీడర్ అని చెప్పారు, బాబోయ్ నేను చేయగలనో లేదో అనుకున్నాను। 1990 సెప్టెంబర్ 3వ తారీఖున అరకులో షూటింగ్ జరిగింది, చరణ్ రాజ్ నేను కలిసి చేశాం, తూర్పు నుంచి పడమరకు, పడమర నుంచి తూర్పుకి, పహారా కాస్తున్న సూడులమ్మ అవ్వాలి, వెళ్తే మాడి
పోతావు ఇది నా డైలాగ్ మొదట్ నుంచి నేను హీరో అవ్వాలనే వచ్చాను ఆ తర్వాత మధురా నగరలో నలుగురు హీరోలు ఒకటిగా చేశాను ఆ తర్వాత హీరోగా అవకాశం రాలేదు సీతారత్నం గారి అబ్బాయిలో విలన్ పాత్ర వచ్చింది హీరో అవుదామని వస్తే విలన్ పాత్రలు వస్తున్నాయేంటి అనుకున్నాను నాకేమీ బ్యాక్ గ్రౌండ్ లేదు నన్ను హీరోగా పెట్టి సినిమా తీసే నిర్మాతలు లేరు ఇక విలన్ పాత్రలే చేద్దాం అనుకున్నాను అలా 13 సినిమాల్లో విలన్ గా చేశారు ప్రెసిడెంట్ గారి పెళ్ళం అబ్బాయి గారు కొండపల్లి రాజా సినిమాల్లో కూడా చేశారు ఇక అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు పిలిచి విలన్ గా వద్దు హీరోగా చెయ్యి అని చెప్పారు 1/2 సినిమాలో హీరోగా నాకు అవకాశం ఇచ్చారు హీరోగా నా కెరీర్ మొదలైంది భగవంతుడి దయ వల్ల ఆ తర్వాత ఏ ఇబ్బందులు పడలేదు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అని ఎప్పుడు అనుకోలేదు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను అందిపుచ్చుకున్నాను అదే నన్ను హీరోని చేసింది అలా దొంగల స్కేల్ 1/2 ఆమె పెళ్లి సందడి తాజ్ మహల్ ఇలా 137 సినిమాలు చేశాను నేను హీరోగా నటిస్తున్నప్పుడే నా నిజ జీవిత హీరోయిన్ ఊహ కూడా నాకు దొరికేసింది ఆమె సినిమా షూటింగ్ సమయంలో నేను మొదటిసారి చూశాను అప్పటికి ఆమె తమిళంలో చాలా సినిమాలు చేసింది కానీ నాకు పరిచయం లేదు ఆ తర్వాత ఇద్దరం కలిసి 4 సినిమాలు చేశాం ఆ టైంలోనే మా మధ్య ప్రేమ స్టార్ట్ అయింది కానీ మా ప్రేమ గురించి ఎవ్వరికీ తెలియదు మా ఇంట్లో ఫంక్షన్ కి తనని పిలిస్తే వచ్చేది కావాలని పిలిచేవాడిని ఆమె ఏంటో ఆమె గుణమేంటో మా ఇంట్లో అందరికీ తెలియాలి అని అలా చేశాను ఊహ కూడా మా ఇంట్లో వాళ్ళకి బాగానే కనెక్ట్ అయింది ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి ఆమె సినిమాలో హీరోయిన్ ఎవరా ఎవరో అనుకున్నాను కానీ తనని చూడగానే ఇంత లావుగా ఉందేంట్రా బాబు అనుకున్నాను కానీ ఆమెతో మాట్లాడాక ఆమె వ్యక్తిత్వం ఆమె మాటల్లో మంచితనానికి పడిపోయాను తర్వాత 3-4 సినిమాలు చేశాం సరదాగా మాట్లాడడం మొదలైంది ముందుగా నేనే ఊహకు ప్రపోజ్ చేశాను మద్రాస్ నుంచి ఒక గొలుసు కొనుక్కొని వాళ్ళింటికి వెళ్లి వాళ్ళింట్లో దేవుడు గది ఉండేది అక్కడికి తనని వాళ్ళ అమ్మా నాన్నను పిలిచి ఆ గొలుసు తన మెడలో వేసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాను నేను అలా అనేసరికి వాళ్ళ అమ్మా నాన్న షాక్ అయ్యారు నా గురించి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ తర్వాత నేను మా ఇంట్లో చెప్పాను మా ఇద్దరి మీద మా ఇంట్లో వాళ్ళకి మొదటి నుంచి అనుమానం కానీ ఎప్పుడు నన్ను నేరుగా అడగలేదు నాకు ఒక సంబంధం చూశారు ఇక తప్పదని అప్పుడు విషయం చెప్పాను మొదట్లో ఒప్పుకోలేదు మీరు కాదు కదా తనతో జీవితాంతం ఉండేది నేను కదా నా అభిప్రాయానికి విలువలేదా అని ఎమోషనల్ గా మాట్లాడాను చివరికి సరే అనక తప్పలేదు ఊహ గురించి వాళ్లకు తెలుసు కాబట్టి ఒప్పేసుకున్నారు ఊహ అసలు పేరు ఉమామహేశ్వరి తమిళంలో అయితే శివరంజని అని పిలుస్తారు అక్కడ సినిమాల్లో కూడా అదే పేరు వాడారు ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహ అని పేరు పెట్టారు ఇప్పుడు ఇంట్లో మేమంతా ఉమామహేశ్వరి ఉమా అని పిలుస్తుంటాం పెళ్ళైంది పిల్లలు పెద్దవాళ్లయ్యారు మళ్లీ సినిమా పరిశ్రమకి రావచ్చు కదా అని చాలా మంది ఊహని అడిగారు దానికి ఊహ ఏమని సమాధానం చెప్పిందంటే పెళ్ళైపోయాక సినిమాల్లోకి రాకూడదు అనేది నా నిర్ణయం సినిమా ఫంక్షన్ కు కానీ అవార్డ్ ఫంక్షన్ కు కానీ నేను ఎప్పుడూ వెళ్లలేదు నా సినిమాలకి కూడా రిలీజ్ ఫంక్షన్లకి నేను వెళ్లలేదు నాకు అలవాటు అయిపోయింది ఇక నాకు నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం పెళ్లైన వెంటనే సినిమాలు మానేశాను ఇక నాకు ఆలోచన కూడా లేదు భవిష్యత్తులో రాను కూడా సెకండ్ ఇన్నింగ్స్ అనే ఆలోచన అసలే లేదు కాకపోతే భవిష్యత్తులో రోషన్ హీరోగా వాడికి తల్లిదండ్రులుగా నటించాల్సి వస్తే మాత్రం మా ఆయనతో కలిసి నటిస్తా అది ఒక్కటే నా కోరిక మా ఆయన నటించిన సినిమాల్లో ఖడ్గం సినిమా అంటే నాకు చాలా ఇష్టం తారక రాముడు నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా ఇక ఆ సినిమాలో ఆయన నేచురల్ గా యాక్ట్ చేశారు నేను ఎప్పుడు హీరోయిన్ గా మాత్రమే చేయాలి అని అనుకోలేదు రకరకాల పాత్రలు చేశాను అల్లుడా మజాక సినిమాలో చిరంజీవి గారి చెల్లెలు పాత్ర చేశాను అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు కె విశ్వనాథ్ గారి సినిమాల్లో నటించాలని కోరిక గాఢంగా ఉండేది కానీ అది తీరలేదు రాధిక గారంటే చాలా ఇష్టం ఆమె నటించిన సీరియల్స్ అన్ని చూస్తాను పెళ్లైన కొత్తలో తన షూటింగ్ నుంచి తిరిగి వచ్చేదాకా అన్నం తినేదాన్ని కాదు తర్వాత నేను తినకుండా ఉంటే కళ్ళు తిరిగి పడిపోతా అని అర్థమైంది పెళ్లైన కొత్తలో శ్రీకాంత్ మీద చాలా రూమర్స్ వచ్చాయి కానీ నేను వాటిని నమ్మలేదు నాకు తెలుసు అన్ని ఉద్యోగాల్లో కానీ ఇది కూడా ఒక జాబ్ హీరోగా శ్రీకాంత్ సినిమాలు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారటం అవన్నీ కూడా కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే ఎంత సమయమైనా సరిపోదు భర్తకు తగ్గ భార్యగా పిల్లలకి తల్లిగా తన కెరియర్ ను త్యాగం చేసిన ఊహ గారి గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు అని ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి కానీ ప్రేమ పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్న ఊహ శ్రీకాంత్ గారి జంట ఎంతో మందికి ఆదర్శం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి